మన అసెంబ్లీ సమావేశాలు ఫాలో అవుతున్నానా? మన మొన్న అంబాటి రాంబాబు గారికి బాలకృష్ణ గారికి మధ్య జరిగిన వారి గురించి దానిపై మీ స్పందన అంటే మనం ప్రజా సమస్యల గురించి సాల్వ్ చేసుకోవడానికి అసెంబ్లీకి పంపిస్తారు మనకు, ఆడపోయి మిసలు కొట్టి తొడలు కొట్టడానికి కాదు జనాలు మనల్ని పంపించేది. అది టీడీపీ నాయకులు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇక బాలకృష్ణ గారిది మనకు తెలిసే 2004 ఘటనలు చూసుకుంటే మనకు ఎర్రగడ్డల నుంచి ఒక సర్టిఫికెట్ వచ్చింది. ఇక ఆయన కొట్టిన తిట్టిన ఇక ఎవడు పట్టించుకోడు కాబట్టి ఏం చేస్తాం. ఇక మన కర్మ హిందూపురం ప్రజల కర్మ అది. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు, ఇటు లోకేష్ గారు ఢిల్లీలో ఉన్నారు. ఈ టైంలో ఎవరు లేని సిచ్యువేషన్ అసలు బాలయ్య గారు ఆ టీడీపీ నాయకుల్ని నడిపించే ఒక బాధ్యత మోయాలన్నప్పుడు ఆయన రోల్ ఎలా ఉన్నారు? ఎలా ఉన్నా ఇప్పుడు చూస్తున్నా కదా షూటింగ్లోకి పోయిండు ఆయన. ఇప్పుడు అసెంబ్లీ కాగానే షూటింగ్ పోతాడు. అదేది భగవంత్ కేసరి, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయిండో తెలియదు, లోకేష్ గారు ఏడున్నారో తెలియదు. మరి ఎక్కడ పోయారు వీళ్ళంతా? వాళ్ళ కార్యకర్తలు ఏం కావాలా? వాళ్ళకొక ధైర్యం నింపాలి కదా. నేను అందుగురించే చెప్తా. టీడీపీ పార్టీకి కరెక్ట్ నాయకుడు వారసత్వంగా వచ్చిన వారసుడు ఎవరైనా ఉన్నారంటే జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయనకు అప్ప చెప్పి మీరు అందరూ పక్కకి వెళ్ళిపోండి. ఎన్టీఆర్ గారికి కరెక్ట్ వారసుడు ఎవరైనా ఉన్నాడు అంటే ఆ సత్తా, ఆ సామర్థ్యం, ఆ దమ్ము, ధైర్యం జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉంది. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు రిటైర్మెంట్ తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆ పగ్గాలు అప్పచెప్తే ఆంధ్రప్రదేశ్లో జనాలు కొంచెం హ్యాపీ. మొన్నటి నుంచి మీడియాలో మన బ్రాహ్మణి గారికి పగ్గాలు అప్పచెప్తారు అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. సో బ్రాహ్మణి గారు అప్పచెప్తే ఎలా ఉంది? బ్రాహ్మణి గారు, నేను అదే చెప్తున్నా, బ్రాహ్మణి గారు కానీ లోకేష్ గారు కానీ బాలకృష్ణ గారు కానీ కాదండి. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టాడు కాబట్టి ఎన్టీఆర్ గారి మనమడు వారసుడు ఎవరైనా ఉన్నారంటే ఆ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ గారికి అప్ప చెప్పాలి. ఎన్టీఆర్ గారే వారసుడు టీడీపీ పార్టీకి. ఈ లోకేష్, చంద్రబాబు నాయుడు పార్టీ నిర్మించలేదు, బాలకృష్ణ, బ్రాహ్మణి వీళ్ళ వల్ల కూడా కాదు. మళ్ళీ ఎన్టీఆర్ గారు కానీ వస్తే ఆ రోజు ఎన్టీఆర్ గారికి ఉన్న పేరు, ఖ్యాతి అదంతా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే బ్రాహ్మణి గారు హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, మళ్ళీ హెరిటేజ్ అనే ఒక సంస్థ ఆమె డౌన్లో ఉన్న సంస్థను ఆమె నిలబెట్టింది. సో ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో ఆమె పగ్గాలు తీసుకుంటే టీడీపీ పార్టీ కాస్త బలోపేతం అవుతుందని చెప్తారు. వీరు ఎవరు పార్టీ టీడీపీ పగ్గాలు తీసుకుంటే అది ఎన్ని జాకీలు పెట్టినా లేవదు. ఈ టీడీపీ పార్టీ జాకీలు కరెక్ట్ ట్రాక్లోకి రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారే కరెక్ట్. దానికి జూనియర్ ఎన్టీఆర్ కాస్తే అప్పుడు వైసీపీ గద్దె దిగుతుందా, టీడీపీ పగ్గం చేపడుతుందా? అంటే గద్దె ఆయన రాగానే గద్దె దిగిపోతుందని కాదు, కార్యకర్తలు ఒక ధైర్యం వస్తుంది, ఒక ధైర్యం అంటే వస్తుంది, అరే కరెక్ట్ నాయకుడు వచ్చిండు, ఈయన కరెక్ట్ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, తాత నుంచి వచ్చిన ఒక కమిట్మెంట్ ఉంటుంది ఆయనకి. ఇప్పుడు చూడండి, తారక రత్న గారు చనిపోయిన తర్వాత 2 రోజులు కూడా పాదయాత్ర ఆపలేదు లోకేష్. ఎందుకు చనిపోయాడు ఆయన? పార్టీని బలోపేతం చేద్దామనే కదా. ఆ రోజు ఎన్టీఆర్ గారు ఎలా చనిపోయాడు ఆయన? వీళ్ళు బయటికి గెంటేసి పార్టీ లాక్కొని చెప్పులతో కొట్టి ఆ బాధ భరించలేకనే చనిపోయాడు కదా ఆయన. మరి వాళ్ళ పార్టీ ఎట్లా అవుతుంది? అది కాదు కదా, అందుగురించే చెప్తున్నాను. కరెక్ట్ వారసుడు ఎవరు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు, బ్రాహ్మణి, బాలకృష్ణ, లోకేష్ కాదు. వీళ్ళది అయిపోయింది. ఎన్టీఆర్ గారు వస్తే కార్యకర్తలకు ఒక ధైర్యం ఉంటుంది, ఒక మన ధైర్యం కోల్పోకుండా ఉంటారు. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా ఒక పార్టీ బతికే పరిస్థితి ఉంటుంది. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆయన చాలా రెచ్చిపోయారు, ఈవెన్ టీడీపీ లీడర్స్ కంటే ఎక్కువ చేశారు. మళ్ళీ ఆయనే ప్రెస్ మీట్ పెట్టి పొత్తులు అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సైలెంట్ అయిపోయారు. ఎందుకు, దానికి రీజన్ ఏంటి? మళ్ళీ ఎప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గురించి నేను ఒక్కటే చెప్తున్నా, దగ్గర 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నాడు ఆయన, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి. మొన్న ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన జగన్ గారికి, నువ్వెంత, నీ బ్రతుకెంత, నీ స్థాయి ఎంత అని. అది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుపెట్టుకోవాలా. ఆ రోజు కేంద్రంలో అంత పవర్ఫుల్ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కడుగా వచ్చి, ఒక్క అడుగుతో వచ్చి, సింగిల్గా వచ్చి పార్టీ పెట్టి 2014 రైతు రుణమాఫీ చేస్తా అంటే ఆ రోజు అధికారంలోకి వచ్చేది. 5 లక్షల ఓట్లతోనే ఆ రోజు అధికారం పోయింది. ఆ తప్పుడు వాగ్దానం ఇచ్చి ప్రజల్ని మోసం చేయకూడదన్న ఉద్దేశంతో ఆ మాట ఇవ్వలేదు, అధికారం పోయింది. మళ్ళీ 2019 175 స్థానాలు వచ్చింది. అదే అంటున్నా, ఆయన 2 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీ. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా వచ్చిన ఓట్ల మెజారిటీ ఎంత తెలుసా? 5.5 లక్షల మెజారిటీ. ఈయనకి జనసేన పార్టీకి
ఆంధ్ర ప్రదేశ్ లో టోటల్ పోలింగ్ టోటల్ పోల్ అయిన ఓట్ల పర్సంటేజ్ కూడా అంత కాదు ఒక మెజారిటీని అంత వచ్చింది ఆయనకి మరి ఎక్కడ నీ పరిస్థితి ఆడ ఉన్నది ఆయన పరిస్థితి 2008 నుంచి రాజకీయాల్లోనే ఉన్నావు నువ్వు వార్డ్ మెంబర్గా గెలవలే ఆయన నువ్వు సర్పంచ్ ఆయన రెండు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు ఎంపి నీకు ఆయనకు పోలిక లేదా నువ్వు ఇంకా 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 గాలికి ఎందుకు తిరుగుతున్నావు మరి దగ్గర దగ్గర 15 ఏండ్ల నుంచి కనీసం నువ్వు పార్టీలో నువ్వు గెలవలేకపోయినావు నువ్వు ఇప్పటికీ 20 ఏండ్లైనా కానీ నెక్స్ట్ ఎలక్షన్ కూడా కంప్లీట్గా క్యాడర్ని ఫుల్ఫిల్ చేసుకోలేకపోయినావు ఎందుకు అలాంటప్పుడు పార్టీ ఎందుకు పెట్టాలా జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి నీ బతికేంత అన్నాడు కదా అది ఆయన స్ట్రాటజీ ఏంది నీ స్ట్రాటజీ ఏంది నేను చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి పతాకల ఒకంత 2014లో దోస్తి పెట్టుకున్నాడు 19లో కటిపు చేసిండు రీసెంట్గా చూసుకుంటే ఆయన గ్లాస్ సింబల్ కూడా ఫ్రీ సింబల్ అయిపోయింది ఫ్రీ సింబల్ ఎందుకు అవుతుంది తెలుసా పార్టీ పెట్టిన తర్వాత మినిమం ఓట్లు రాకపోతే ఫ్రీ సింబల్ అవుతుంది మళ్ళీ వచ్చి దరఖాస్తు పెట్టుకోవాలి అది ఈసీకి ఇది పరిస్థితి నీది ఎందుకు వస్తుంది సొంతగని కాపులే ఇప్పుడు విజయవాడలో వైజాగ్లో మీటింగ్ పెట్టి ఏమంటున్నారంటే మేము చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ చేస్తే మేము నీకు సపోర్ట్ చెయ్యము అని క్లియర్గా చెప్తున్నారు ఆ రోజు ముద్రగడ గారిని ఎంత ఇబ్బంది పెట్టాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు కాదా అవమానించింది ఈయన కాదా అదే చెప్తున్నాను పార్టీని కరెక్ట్ ట్రాక్లో పెట్టాలంటే ఎన్టీఆర్ గారు కరెక్ట్ పవన్ కళ్యాణ్ గారికి జగన్ గారికి ఇదే తేడా ఈయన 2 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు ఎంపీ ఆయన మెజారిటీ 5.5 లక్షలు నీ స్థాయి ఏంటిది నీ తిరుగుడుతుంది ఇంకా గాలినే ఉన్నావు నువ్వు గాలికే ఉన్నావు పార్టీ పెట్టి ఎప్పుడైనా ప్రజలకు ఒక నమ్మకం ఇవ్వాలి ప్రజలకు వెళ్ళాలా అది ఆయనకు రాజకీయ నాయకుడు అంటారు నువ్వు ఎట్లా రాజకీయ నాయకుడు అవుతావు నువ్వు చదువు నువ్వు ఏం చదువుకున్నావు ఆవేశంలో మాట్లాడతావు ఏం మాట్లాడతావు తెలియదు ఈరోజు నిన్న మాట్లాడింది ఈరోజు మాట్లాడవు ఈరోజు మాట్లాడింది రేపు మాట్లాడు ఎట్లా ఉంటారు ఎట్లా నమ్ముతారు నిన్ను జనాలు నువ్వు ఇప్పటికైనా కానీ సింగిల్గా వచ్చి 175 స్థానాల్లో పోటీ చేస్తా అంటే జనాలు నిన్ను నమ్ముతారు ప్రజలకు మంచి చెడు టైంలో నువ్వు ఉండాలి అండగా ఉండాలా లేదంటే నీది ఇంత గాలినే కానీ గాలి బతికే ఉంటుంది ఇక తిరుగుడే గాలి తిరుగుడే 14లో దోస్తు 19లో కట్టిపు మళ్ళీ 24లో మళ్ళీ కట్టిపు మళ్ళీ ఇదే ఉంటుంది కానీ ఇది పార్టీ పెట్టి నువ్వు సింగిల్గా రావాలి సింగిల్ నువ్వు ఓడిపోయి ఏమైనా చెప్పు ప్రతి పార్టీలో ఇందిరాగాంధీ గారే ఓడిపోయారు ఆ రోజు మనకెంత రాజకీయాలు అనేవి అట్లుంటాయి ముగ్గురు కలిసి వస్తాము అంటే రాజకీయ అది కరెక్ట్ కాదు ఇప్పుడు జగన్ గారు కానీ ఇప్పుడు జగన్ గారు ఏ రోజు కూడా పలానా మనిషితో పొట్టు పెట్టుకోవాలని పార్టీ పెట్టలేదే సింగిల్గా వచ్చిండు ఇప్పటికీ సింగిల్గానే గెలిచిండు 14లో సింగిల్గానే వచ్చిండు 24లో సింగిల్గానే వస్తాడు 170 స్థానాలు పోటీ చేస్తాడు గెలుస్తాడు కూడా అది ఆయన స్టామినా నీ స్టామినా ఏంటిది 30-40 పోటీ చేస్తావు ఏడా సీఎం అవుతావు జనసేన నాయకులు అదే ఆ నాయకులు అదే గుర్తుంచుకోవాలి.